మై ఛానల్ ఈ రోజు నేను ఇయర్ రింగ్స్ మరియు నెక్లెస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక మీటర్ దారం తీసుకొని నాలుగు పూసలు ఎక్కించానండి ఎక్కించి ఇలా ముడేసుకున్నాను ఇప్పుడు ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఈ పూసల నుంచి తీసుకుంటున్నాను సూదిని ఇప్పుడు ఒక పూస ఎక్కించాలండి దీంట్లో నుంచి తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక పూస ఎక్కించాలండి ఇప్పుడు ఇంకొక పూస తీసుకోవాలి ఇలా అల్లుకున్న తర్వాత ఇక్కడ పూస ఎక్కించొద్దండి ఇక్కడ పూస ఎక్కించదు మళ్ళీ ఇట్లా నుంచి తీసుకొని ఇక్కడికి తీసుకురావాలి సూదిని ఇలా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించాలి ఇలా నాలుగు పూసలు ఎక్కించుకున్నాను దీంట్లో నుంచి తీసుకోవాలని దీంట్లో నుంచి తీసుకున్నాను కదండి మళ్ళీ దీంట్లో నుంచి తీసుకోవాలి సూదిని ఇప్పుడు ఇక్కడ ఒక పూస ఎక్కించాలి ఇప్పుడు ఇంకొక పూస ఎక్కించాలి ఇక్కడ ఇంకొక పూస ఎక్కించాలి ఇక్కడ పూస ఎక్కించొద్దండి దీంట్లో నుంచి తీసుకోవాలి మొత్తం ఇలాగా 17 అల్లుకోవాలండి చైన్ మొత్తం 17 అల్లుకోవాలి అలానే అల్లుకుంటానండి ఇలా కొంచెం అల్లానండి ఇప్పుడు బ్లాక్ పూసలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా అండి ఇలా అల్లిందింది చూపిస్తానండి మొత్తం ఇలా అల్లుకోవాలండి ఈ లైన్స్ ఈ లైన్ మొత్తం 17 అండి ఇలా అల్లుకున్న తర్వాత ఇట్లా దగ్గరికి గుంజాలండి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుందండి అట్లా లాగితే ఇప్పుడు నేను ఇక్కడ పూస అల్లుకోలేదండి మొదట ఇక్కడ అల్లి ఉన్నది దాన్ని ఇలా జాయిన్ చేయాలండి ఇలా జాయిన్ చేయాలి ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి ఇలా అండి ఇట్లా వస్తుందండి ఇయర్ రింగ్ ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకోవడానికి ఆరు పూసలు ఎక్కిస్తున్నానండి ఎక్కించాను
వీటిని దీంట్లో నుంచి తీసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి దీంట్లో నుంచి తీస్తున్నాను స్ట్రిప్ గా ఉండడం కోసం. ఈ సూదిని ఈ పూసల మధ్యలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ముడేసుకుంటున్నానండి. ఇయర్ రింగ్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఉన్నాయండి, చూపిస్తాను. ఇవి నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్ అండి. చూసారు కదండి ఎంత బాగా తయారు చేశానో. మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు నెక్లెస్ చూపిస్తానండి ఎలా తయారు చేయాలో. నెక్లెస్ కి ఏం చేయాలంటే సేమ్ ఇంతకు ముందు అల్లుకున్న లాగానే అల్లుకోవాలండి. అలానే అల్లుకొని ఇప్పుడు వైట్ పూస ఒకటి, బ్లాక్ ఒకటి, మళ్ళీ వైట్ పూస ఒకటి ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఈ వైట్ పూస వదిలేయాలండి. ఈ బ్లాక్ పూసలో నుంచి తీస్తున్నాను. మళ్ళీ ఈ బ్లాక్ పూసలో నుంచి తీయాలండి. ఇలా వస్తుందండి. మళ్ళీ అల్తాను. ఒకటి వైట్ పూస, ఒకటి బ్లాక్, మళ్ళీ వైట్ పూస ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఈ వైట్ పూసని వదిలేయాలండి. ఈ బ్లాక్ పూస నుంచి ఇలా తీసుకొని ఈ బ్లాక్ పూస నుంచి వైట్ పూస దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఇలా వస్తుందండి. ఇంకొకటి కూడా అల్లి చూపిస్తాను. ఇలానే మొత్తం అల్లుకుంటా పోయి మళ్ళీ బ్లాక్ పూసలు అల్లాలండి. ఇందాక చూసారు కదా మీరు అల్లినప్పుడు. దాని తర్వాత ఇలా అల్లుకోవాలండి నెక్లెస్కి. ఇప్పుడు చూపించాను కదా అలా అల్లుకోవాలా. అలా అల్లుకున్నది ఉన్నదండి, చూపిస్తాను నెక్లెస్. లాస్ట్ కి మళ్ళీ మనకి ఎంతవరకు ఏ అవసరం ఉన్నదో అంతవరకు చైన్ మొత్తం అల్లుకున్న తర్వాత మనం లాస్ట్ కి పూసలు ఇలా అల్లుకొని ఇక్కడ నక్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి నెక్లెస్ ని ఇయర్ రింగ్స్ ఎలా అల్లుకున్నానో. చాలా బాగుంది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్।